ఏళ్ల తరబడి నివాసం ఉంటున్న స్థలాన్ని రెవెన్యూ అధికారులు ఖాళీ చేయాలని చెప్పడంతో తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట పశువుల సంత మార్కెట్ వద్ద ఉన్న వాటర్ ట్యాంక్ పైకెక్కి వీరా గంగరాజ్ అనే వ్యక్తి బాధితుడు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. హౌసింగ్ కార్యాలయం ఎదురుగా ఉన్న ఆక్రమణ తొలగించాలని రెవెన్యూ అధికారులు నోటీసు జారీ చేయడంతో వాటర్ ట్యాంక్ ఎక్కి బాధితుడు నిరసన తెలుపుతున్నాడు. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో గంగరాజు వాటర్ ట్యాంక్ దిగివచ్చాడు. ఇప్పుడు ఇవాళ మీ వేసుకున్న షెడ్ తీసేయమంటే ఏ రంగు తీసేది చెప్పండి. మీరు ఏమొద్దు కంగారు పడదు. నేనైతే మాత్రం షెడ్ చేయించారని చేసి పెట్టాలి. నేను వెళ్ళను సార్, నేను తిరగలేను సార్. మీరు తెచ్చుకున్నారు వెళ్ళి ఎవరైనా కేకలేసినా కూడా ఎవరింట్లోనే ఉంటే నా ఇంట్లోనే ఉంటే మీ ఇంట్లోనే ఉంటే ఎవరైనా వచ్చాడు మిమ్మల్ని ఏం చెప్తానండి. నేను నేను ఎదురాని చెప్పిన చేయంతరం చెప్పాను. చెప్పిన తర్వాత ఊరు ఎమ్మెల్యే సమస్య మళ్ళీ ఎక్కడ ఎందుకు పెట్టుకోవడం మీరు మన వెళ్దాం ఎందుకు నేను ఏం చేయలో చేస్తానని ఆయన మాటిచ్చి ఎమ్మెల్యే గారిని కూడా కలవడం లేదు. వచ్చేసాం తర్వాత నాకు మోహన్ గారు ఫోన్ చేశారు. చేసి ఇలాగో నువ్వు సార్ మా ఊరికి తీసుకెళ్ళమనంటే ఆ రోజు మనం వెళ్ళాం. నేను ఎమ్మెల్యే గారు చెప్పాను. చెప్పిన తర్వాత కూడా నేను మధ్యలో ఏం చేశాను, బుజ్జి గారు ఉండకు ఒక రోజు ఇంటికి వచ్చాను. ఏదో ఎక్కడ ఏదో ప్రచారం తిరుగుతున్నప్పుడు ఇప్పుడు వచ్చి దానికి 9 అడుగులు 12 అడుగులు బుజ్జి గారు అంటే దాన్ని 9 కానీ 10 కానీ చేసి మనం చేద్దాం రోడ్ని అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ బిల్డింగ్కి వరకు వచ్చేటప్పటికి కొన్ని గజాలు తక్కువ వస్తున్నాయంటే సార్ దాన్ని ఎదురకు మేనేజ్ చేద్దాం ఇంజనీర్స్ మాట్లాడదాం. కానీ ఈ మధ్యలో మళ్ళీ ఈ సంభాషణ జరిగిన తర్వాత ఎంఆర్ఓ వస్తున్నాడు విఆర్ఓ వస్తున్నాడు మిమ్మల్ని ఒత్తిడి చేస్తున్నాడు నాకు తెలియదు. ఒకవేళ తెలుసుంటే కనుక ఎంతవరకు ఆపనండి, మిమ్మల్ని ఒక్కడ ఎందుకు లేపేస్తాం చెప్పండి. అక్కడ నుంచి ఎంతో మందికి మనం